copper, bronze, gold, ఏదైనా సరే ఉండండి. ప్రతి మెటల్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది, అవునా, కొంత స్టామినా ఉంటుంది. అలా మెటీరియల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని మెకానికల్ ప్రాపర్టీస్ అంటారు. ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఆ మెటీరియల్ని మనం ఎక్కడ యూస్ చేయాలి అని బట్టి యూస్ చేస్తాం. బాగా స్ట్రాంగ్గా ఉన్న మెటీరియల్ని, ఐరన్ కానీ కాస్టర్ కానీ వంటి మెటీరియల్స్ని మనం ఏదైనా వెహికల్స్లో యూస్ చేస్తాం. అంటే మీరు వచ్చారా బస్సు స్ట్రాంగ్గా ఉంటుంది కదా, సో అలా యూస్ చేస్తాం. డెడికేట్గా ఉన్న మెటల్స్ని నార్మల్గా ఏదైనా సరే చిన్న చిన్న వాటిని యూస్ చేస్తాం. సో అలాంటి వాటిని మనం టెస్ట్ చేయడానికి దానికి ఉండేటువంటి మెకానికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత హార్డ్నెస్ ఉంది, ఎంత టఫ్నెస్ ఉంది, ఎంత బ్రిటిల్నెస్ ఉంది, ఎంత ఇంపాక్ట్ రెసిస్టెన్స్ ఉంది, ఇటువంటివన్నీ కూడా మనం టెస్ట్ చేయడానికి ఈ ల్యాబ్లో కొన్ని ఎక్విప్మెంట్స్ని వాడుకుంటాం. అలా వాడుకునేదానికి మన దగ్గర ఈ టెస్టింగ్, ఇవి హార్డ్నెస్ టెస్టింగ్ మిషన్స్ అంటారు. రైట్ సైడ్ ఒకటి, ఆ కార్నర్లో ఒకటి, ఇది ఒకటి, చాప్టీ ఐదాం టెస్ట్ అని చూసారా. ఈ త్రీ వచ్చేసి మెటీరియల్ యొక్క హార్డ్నెస్ కనుక్కునేదానికి మనం ఉపయోగిస్తాం. టెస్ట్ చేస్తాం ఎంత గట్టిగా ఉంది అని, అవునా. అలాగే ఏ మెటీరియల్ అయినా సరే అక్కడ తయారు చేస్తామో మనం లేత్లో, ఆ లేత్లో మిల్లింగ్ మిషన్స్ లో, డ్రిల్లింగ్ మిషన్స్ లో తయారు చేసిన మిషన్స్ ని, ఎక్విప్మెంట్స్ లేదా వర్క్ పీసెస్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని చోట్ల టెస్టింగ్ చేస్తారు అన్నమాట. ఎంత హార్డ్నెస్ ఉంది అని టెస్ట్ చేస్తారు. సరే, ఆ ల్యాబ్ లోనే ఇంకొక సెక్షన్ ఏంటంటే ఇది హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్ ల్యాబ్ అంటారు. అంటే మామూలుగా ఏంటంటే ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం ప్రాజెక్ట్స్ కానీ వాటర్ కానీ ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది, కెనాల్స్ లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, అవునా. సో ఎంత వాటర్ పోతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎంత ప్రెజర్తో పోతుంది, ఏమేమి ఎలా అసలు ఇలా ఎందుకు వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి కదా. సో అలా కనుక్కునేదానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా ఒక చోట నుంచి వాటర్ ఒక పైపు ఫ్లో అవుతున్నప్పుడు వాటికి కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, కొన్ని ఫ్రిక్షన్ లాసెస్. సో అవన్నీ కూడా నా వాటర్లోని రెస్ట్రిక్ట్ చేస్తుంటాయి. అవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఎక్విప్మెంట్స్ని వాడుతుంటాం. ఈ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆ వాటర్ ఫ్లో ఎలా పోతుంది, ఎంత వరకు పోతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోతుంది, అలా వెళ్ళడానికి వాటిని ఏమేమి రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి అవన్నీ కూడా ఈ పంప్స్ని యూజ్ చేసుకొని చేస్తాం. అర్థమైనా? ఈ ల్యాబ్లో ఏమేమి చూసాం, అవి ఆ మూడు చెప్పండి, ఆ మూడు దేనికి అవుతుందండి, హార్డ్నెస్ టెస్టింగ్, పర్ఫెక్ట్. మనం నెక్స్ట్ వీడియో చూడాలి అట్లా.